ఇద్దరు స్నేహితులు సెలవు రోజు ఊరు వెలుపలికి షికారు వెళ్లారు. దారిలో మాట్లాడుకుంటూ ఏదో విషయంపై అభిప్రాయం కుదరక ఇద్దరు వాదించుకున్నారు. వాదన ఎక్కువై మొదటివాడు రెండోవాడిని చెంపపై కొట్టాడు. దెబ్బతిన్నవాడు అక్కడున్న ఇసుకపై ఈ రోజు నా స్నేహితుడు నా చెంపపై కొట్టాడు అని రాశాడు. మళ్లీ ఇద్దరు ముందుకు నడిచారు. మరికొంత దూరం వెళ్లాక ఇద్దరికీ దాహం వేసి ఒక మడుగు దగ్గరకు వెళ్లారు. రెండవ మిత్రుడు ముందు నీళ్లలోకి దిగాడు. అక్కడ ఊబి ఉంది. అతడు ఊబిలోకి కూరికిపోతూ ఉండగా వెంటనే మొదటి మిత్రుడు పక్కనే ఉన్న కర్ర సహాయంతో రెండవ మిత్రుణ్ణి పైకి లాగాడు. రెండో మిత్రుడు ఒక బండరాయిపై ఈ రోజు నా మిత్రుడు నన్ను ప్రమాదం నుంచి రక్షించాడు అని చెక్కాడు. మొదటి విషయాన్ని ఇసుకపై రెండో దాన్ని రాయిపై ఎందుకు రాశావని మొదటి మిత్రుడు అడగ్గా ఇసుక మీద ఏదైనా రాస్తే గాలి వీచి కాసేపటికి చెరిగిపోతుంది. స్నేహితుల పొరపాట్లను మనసులో నిలుపుకోకూడదు కనుక అలా రాశాను. అదే సహాయం చేసినప్పుడు శాశ్వతంగా గుర్తుంచుకోవాలి. అందుకే రాయిపై రాశాను అని చెప్పాడు.